అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకున్నందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. తను అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డ్ ఇస్తున్నా. బాగుందా తెలియవాడు? కరెక్టే కదా, ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది. అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. ఏమా ఈ కోడిగుడ్డు మంత్రి? ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి అడతాను. అదృష్టవంతుడు, చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి. ఇంకా మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి? అసలు కంచుకోటలాగా తయారు చేయాలి. ఎక్కడ చూసినా రోడ్లు పడాలి. ఎవరిన ఉద్యోగం అడితే రారా, ఇదిగో లెటర్ తీసుకో, పలానా కంపెనీ గలు ఉద్యోగం వస్తుందని చెప్పాలి. ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా కనీసం ఒక్కరికైనా మీరు ఉద్యోగం కల్పించారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఆయన చేసింది ఏంటో చెప్పాలా? చెప్పమంటారా? 600 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొట్టేశాడు. పెద్ద ఎత్తున గ్రావెల్ మెటల్ దుబ్బేస్తున్నాడు. సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి 100 కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడ ఉన్న కోడిగుడ్డు మంత్రి. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిక. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.